ग्रेटर हैदराबाद टीआरएस लीडर्लु कब्जालकु पाल्पडुतुन्नारु जवाहर नगर 13వ డివిజన్లో షీ టాయిలెట్స్ కోసం కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేశారు 500 గజాల స్థలాన్ని 14 డివిజన్ కార్పొరేటర్ సంగీత భర్త రాజశేఖర్ కబ్జా చేశారంటూ స్థానికులు ఆరోపించారు గులాబీ కబ్జాల నుంచి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవత అందిస్తారు राज न्यूज़ जवाहर नगर 13వ डिविजन इकड़ मनं चूस्तुन्नामु 500 गजाल प्लेस की संबंधी 12/10/2020 तारीखन मोडर्न टॉयलेट्स अंटे शील टॉयलेट्स कोसम ई प्लेस नी केटायिंचडं जरिगिंदी कानी 12/10/2020 दीनी केटायिंचिन तर्वात इप्पटिवरकु कूडा इक्कड शील टॉयलेट्स निर्मिंचडं गानी जरगलेदु दानिकि संबंधिंचिन पनुलु कूडा जरगलेदु कारणं एंटि अंटे 14వ डिविजन की चेंदिन ఒక కార్పొరేటర్ భర్త ఈ ప్లేస్ ని కబ్జా పెట్టారు ఆ కబ్జా పెట్టిన కారణంగానే ఇక్కడ జరగట్లేదు అనేక సార్లు దీని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ షీ టాయిలెట్స్ నిర్మాణం అనేది పూర్తవట్లేదు చెప్పండి ఇక్కడ షీ టాయిలెట్స్ కి సంబంధించి అయితే దర్దాపు శంకుస్థాపన అంటే నిర్మాణం చేసి కూడా 3 మంత్స్ అవుతుంది శంకుస్థాపన పెట్టి ఎందుకు నిర్మించలేదు ఏం జరిగింది ఆ మోడర్న్ షీ టాయిలెట్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ బోర్డుని పెట్టడం జరిగింది దీంతో పాటు ఇంకా కొన్ని ప్లేస్ లో కూడా పెట్టారు కానీ ఏది కూడా నిర్మాణానికి నోచుకోలేదు బోర్డుల వరకే పరిమితమైన తప్పితే ఏది కూడా ఈవెన్ శంకుస్థాపన గాని నిర్మాణం కూడా పూనుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులంతా కూడా దాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాము మాటకు ముందు ఇక్కడ ఉన్న అభివృద్ధి అంటే మామూలునే అవుతుందని చెప్పి అంటారు కానీ ప్రతిది కూడా శంకుస్థాపనలు బోర్డుల వరకే పరిమితం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదు సో ఎక్కడైతే ఏవైతే బోర్డులు అనుకున్నారో ఏవైతే నిర్మాణం చేపట్టాలనుకున్నారో వాటిని త్వరగా పూర్తి చేస్తే అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఒక కార్పొరేటర్ భర్త ఈ స్థలానికి కబ్జా పెట్టారు రాజశేఖర్ అనే వ్యక్తి అని కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా ఇక్కడ స్థానిక జనాల నుంచి అంటే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ కాబట్టి ఆయన వల్లే ఇక్కడ షీ టాయిలెట్స్ అనే నిర్మాణం జరగట్లేదని వాదన వినిపిస్తోంది మీరేమంటారు ఇది వాస్తవం ఎందుకంటే గత సంవత్సరం కితం 495 అనే ఈ సర్వే నంబర్లో కలెక్టర్ ఆదేశాల మేరకు బోర్డు పాత్రడం జరిగింది రెవెన్యూ అధికారులు తర్వాత ఏం జరిగిందంటే రెవెన్యూ కలెక్టర్ ఆదేశాలు కూడా జోనల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చినప్పటికీ ఒక అధికార పార్టీ ఓదాతో ఆ కార్పొరేటర్ భర్త మొత్తంగా దీని కబ్జా చేయాలని చూస్తున్న అనేది మొత్తం జవహర్ నగర్ అంతా కూడా చర్చనీయాంశంగా మిగిలింది అయినప్పటికీ ఇప్పటికి కూడా కలెక్టర్ ఆదేశాలు ఉండి నిర్మాణం చేపట్టాలని చెప్పినప్పటికీ ఇప్పటికీ నిర్మాణం చేపట్టలేదు అంటే ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే కేటాయించబడ్డదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపల్ అధికారులను కూడా కన్విన్స్ చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇదే ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి పిసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు ఒకసారి ఆయన్ని కూడా అడుగుదాము సో చెప్పండి ఎక్కడ భూమి కనబడతే అక్కడ అధికార పార్టీ నాయకులు అయితే చాలు నాయకుల భర్తలు అయితే చాలు కబ్జాలు చేసుకోవచ్చు అన్న రీతిగా షీ టాయిలెట్స్ నీడెంతో తెలుసు మోడర్న్ టాయిలెట్స్ నిర్మాణం గురించి చాలా గొప్పగా చెప్తూ వాటి కోసం ఇచ్చిన భూముల్ని కబ్జా చేస్తూ ఉండడాన్ని ఎలా తీసుకుంటున్నారు దీని మీద మీ పోరాటం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ ప్రాంతం జవహర్ నగర్ అనే ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వ భూమిది ఇక్కడ గ్రామకంఠం ఏర్పడి కూడా కొన్ని సంవత్సరాలు అయ్యింది మరి ఈ ప్రభుత్వ భూములో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి పేదలు పొట్టచేత పట్టుకొని మరి ఇక్కడికి వచ్చి పట్టణానికి అతి దగ్గరలో ఉంది కాబట్టి ఏదైనా పనులు చేసుకోవడానికి జవహర్ నగర్లో నివాసం ఏర్పాటు చేసుకుంటారు మరి వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా గత కొన్ని సంవత్సరాలుగా మేము కొట్లాడుతూనే ఉన్నాం వాటిని పక్కకు పెట్టి వాటి ఇప్పియాల్సినటువంటి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అదేవిధంగా కార్పొరేటర్లు ఒక పక్కన దమ్మాయిగూడలో అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ మరి కౌన్సిలర్లు అధికార పార్టీ ఇక్కడికి వచ్చే వరకు మొత్తం కార్పొరేటర్లు మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కబ్జాలు చేయడం వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవడం మరి విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు మరి పేదలకు పట్టాలు ఇవ్వమంటేనేమో మంత్రి గారు పట్టించుకోరు ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు మున్సిపల్ మంత్రి పట్టించుకోరు కార్పొరేటర్లు దోచుకుంటున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్లకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు కూడా ఒక బహిరంగ లేఖ కేటీఆర్ గారు రాయడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ప్రాంతంలో అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు మీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా దోపిడీ జరుగుతుంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా దోపిడీ చేస్తున్నారు మరి వెంటనే మీరు స్పందించి దీనికి సమాధానం చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా కేటీఆర్ గారు సమాధానం చెప్పట్లేదు
చెప్పండి ఇక్కడ షీ టాయిలెట్స్ కి సంబంధించి ఎంత అవసరం ఉందో నీడ్ తెలిసి ఆ భూముల్ని కూడా కబ్జా పెడుతూ ఉన్నారు అంటే కార్పొరేటర్ల భర్తలు అయితే చాలు ఎక్కడ భూమి దొరికినా సరే మాదే అనుకునే వాళ్ళ తత్వాన్ని ఎలా తీసుకోవాలి ఇక్కడనే కదండి చాలా వరకు జోహర్ నగర్ లో ఇంతకు ముందు కూడా ఇప్పుడు అంబేద్కర్ నగర్ గానిండి చెన్నపూర్ గానిండి ఇంకా అనేక చోట్ల కూడా షీ టాయిలెట్ల కోసం టాయిలెట్ల కోసం ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది అందులో కూడా ఏదో నామకే వస్తాయి అన్నట్టుగా మసిపూసి మారేడికాయ చేసే విధానమే తప్ప ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరి ధోరణి కూడా అలాగే ఉంది నామకే వస్తే ఏదో ఒకటి రెండు మన మెయిన్ రోడ్డు కనిపించేటట్టుగా ఒకటి అంబేద్కర్ నగర్లో ఒకటి చెన్నపూర్లో ఈ రెండు ఒకటి కంప్లీట్ చేసినట్టున్నారు అవి కూడా ప్రజలకి మహిళలకి అందుబాటులో ఉండే విధానం అయితే లేదు ఈరోజు ఎందుకంటే ఎప్పుడు చూసినా వాటికి తాళాలు వేసి ఉంటాయి వాటిని మెయింటైన్ చేసే విధానం కూడా కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మీరు ఏదైనా అభివృద్ధి చేయాలి అనుకుంటే ప్రజలకు పనికొచ్చే పని చేయండి ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కూడా వారు బాగుబోగులు చూసుకుంటారు వారికి అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పిస్తారనే ఒక మెయిన్ విధానంతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది తప్పకుండా ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన రానున్న కాలంలో పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం కార్పొరేటర్ భర్త రాజశేఖర్ అనే వ్యక్తి ఈ ప్లేస్ ని కబ్జా పెట్టాడు ఆ నేపథ్యంలోనే 12/10/2020 తారీఖు బోర్డు పాతినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ నిర్మాణం అనేది అయితే చేపట్టడానికి ముందుకు రాలేదు ఇకనైనా కలెక్టర్తో సహా అధికారులంతా కూడా స్పందించి షీట్ టాయిలెట్స్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి ఇక నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కబ్జాకోర్ల నుంచి అధికార పార్టీ నాయకుల నుంచి దీన్ని కాపాడాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది అంటూ కూడా వాపోతున్నారు కెమెరామెన్ కరుణాకర్తో నవత రాజ్ న్యూస్.